సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. 2021వ సంవత్సరానికి గాను నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఇందులో తెలుగు సినిమాలకి మొత్తంగా 10 అవార్డ్స్ వచ్చాయి. వీటి గురించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ ఫిల్మ్ క్రిటిక్ ప్రభు గారు. వారితో మాట్లాడదాం. ప్రభు గారు నమస్తే. నమస్తే. సెలబ్రేషన్ టైం ఇది. ఎస్, రియల్లీ సెలబ్రేషన్ టైం. ఎందుకంటే నేషనల్ అవార్డ్స్ లో ఎప్పుడు చూడను సౌత్ ఇండియా అన్యాయం జరుగుతుంటుంది, దానికి తోడు ముఖ్యంగా తెలుగుకి జరుగుతూ వస్తుంటుంది. ఎందుకంటే ఎప్పుడు కూడాను నేషనల్ అవార్డ్స్ లో నార్త్కు పోను, సౌత్లో కంటూ అవార్డ్స్ అంటూ ఎక్కువ ఏదైనా వచ్చినాయంటే కేరళ స్టేట్స్కి ఎక్కువ వచ్చాయి ఇంతకుముందు. కేరళకి, తర్వాత తమిళనాడు, తర్వాత ప్లేస్లో తెలుగు ఉండేది. కానీ ఈ రోజున తెలుగు అనేటువంటిది అన్నిటికంటే అగ్రస్థానంలో నిలబడటం అనేటువంటిది మనందరం చాలా గర్వించాల్సిన విషయం. సందర్భం మొత్తం 11 అవార్డులు తెలుగు అవార్డ్స్ రావటం. 11 అవార్డ్స్ అంటే బెస్ట్ ఫిల్మ్ క్రిటిక్ అవార్డు కూడా వచ్చింది పురుషోత్తమ ఆచార్యులు అనే ఆయన క్రిటిక్కి. సో వెరీ వెరీ ప్రౌడ్ మూమెంట్. సినిమాల పరంగా అయితే మొత్తం 10 బెస్ట్ ఫిల్మ్ క్రిటిక్ అవార్డు పురుషోత్తమ ఆచార్యులు రావటం, 11 అవార్డ్స్ మొత్తం. తెలుగు ఇండస్ట్రీకి ఈ రోజులు బాగున్నాయి. దాని ద్వారా మొత్తం ఆల్ ఓవర్ ఎక్కడెక్కడ స్ప్రెడ్ అయిపోతున్నాం, నేషనల్ వైడ్ గా, ఇంటర్నేషనల్. ఒకప్పుడు మేఘ సందేశం సినిమాకి వచ్చినాయి, శంకరాభరణ సినిమాకి అవార్డ్స్ బాగా ఇంత స్థాయిలో, ఎక్కువ స్థాయిలో నెంబర్ ఆఫ్ అవార్డ్స్ రావటం అనేటువంటిది. మేఘ సందేశానికి 7, 8 నేషనల్ అవార్డ్స్ రావటం జరిగింది. అట్లాగే శంకరాభరణానికి స్వర్ణకమలంతో పాటు ఇవన్నీ జరిగినాయి. బట్ మళ్ళీ అగైన్ ఇట్ ఈస్ ఎ ప్రైడ్ మూమెంట్. వినబడే పేర్లు అలాగే కొండపాలెం సినిమాకి గాను బెస్ట్ లిరిక్ అవార్డు టు లిరిసిస్ట్ అవార్డు చంద్రబోసు, అన్ని కూడా రియల్లీ ప్రైడ్ మూమెంట్స్, డిజర్వింగ్ అవార్డ్స్ కూడా. సో ఏం సార్, నిజంగానే తగ్గేదేలే ఆ డైలాగ్ ని యాజ్ ఇట్ ఈస్ నిరూపించుకున్నారంటే అల్లు అర్జున్. అయితే అల్లు అర్జున్ విషయానికి వచ్చి ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన విషయం వస్తే, ఈ పుష్ప క్యారెక్టర్ అనేటువంటిది విపరీతంగా స్ప్రెడ్ అయింది. ఇంత ఎందుకు, ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నేషనల్ అవార్డ్స్ చరిత్రలో దిస్ ఈస్ ద 69th నేషనల్ అవార్డు. 69 సంవత్సరాల నేషనల్ అవార్డ్ చరిత్రలో ఉత్తమ నటుడు అవార్డు ఫస్ట్ టైం తెచ్చుకుంటుంటే ఒక తెలుగువాడు అనేటువంటి క్రెడిట్ ఇట్స్ ఎ గ్రేట్ క్రౌన్ హిస్టరీ, చరిత్రలో నిలిచిపోయేటువంటి విషయం. ఎందుకంటే ఆ క్యారెక్టర్లో ఉన్న రఫ్నెస్, ఆ క్యారెక్టర్లో ఉన్నటువంటి ఆ రగ్డ్ పర్ఫార్మెన్స్ అనేటువంటి దానికి ఈ చేసినటువంటి కన్సిడరేషన్. తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన తెలుగు మొట్టమొదటి జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్, మొట్టమొదటి తెలుగు జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్ అనేటువంటిది ప్రైడ్ మూమెంట్ అందరికీ కూడా. ఇంతవరకు ఎవరికి తెలుగులో ఇంతవరకు ఎంతమంది మహానటులు ఉన్నప్పటికీ కూడా, అవును కదా సార్, అంతమంది ఉన్నారు, ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ మనం ఇప్పటికీ వాళ్ళని తలుచుకుంటాం. ఆ సినిమాలు అజరామరు అని మాట్లాడుకుంటూ ఉన్నాం, ఎవర్ గ్రీన్ మూవీస్, ఎవర్ గ్రీన్ హీరోస్, వాళ్ళందరూ కూడా ఎవరికి రాకపోవడం ఏంటి అర్థం కాలేదు. అంటే ఇది అవార్డు అనేటువంటిది ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం తీసుకున్న క్రైటీరియాలో భాగంగా ఇచ్చేటువంటి తప్ప, ఆ సంవత్సరం అప్లై చేసినప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ వాటిలో ఈ సంవత్సరం ఆ బాల్ అలా తగిలింది. అంతేనా? అంటే ఇప్పుడు దీనికి అర్థం రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఎలా అంటే ఆ మహానట్లు, ఆ లెజెండ్స్ అందరూ ఉత్తమ నట్లు కాదా? ఇప్పుడు అవార్డ్స్ విషయానికి వచ్చినప్పుడు దీన్ని ఇప్పుడు మనం ఆ పారామీటర్స్ లో కలవకూడదు. ఎందుకంటే రామారావు గారికి ఎప్పుడు రాలేదు ఉత్తమనుడు అవార్డు, 70 సంవత్సరాల పైబడి 80 సంవత్సరాల వయసులో అఖిల నాగేశ్వరరావు గారికి బెస్ట్ యాక్టర్గా అవార్డు రావడం జరిగింది. కాబట్టి ఆ సంవత్సరం జరిగేటువంటి పర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్సిడరేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం మాత్రం 2021 వరకు యాక్ట్ ఫర్ ద యాక్టింగ్ ఇస్ కన్సర్న్డ్ ఒక ఊపు ఊపినటువంటి క్యారెక్టర్ది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సెలబ్రిటీస్ మొత్తం, ఒక క్రికెట్ స్టార్స్ని తీసుకోనివ్వండి, ఒక టెన్నిస్ స్టార్స్ని తీసుకోనివ్వండి, ఇంకా ఏ రకమైన స్టార్స్ని తీసుకున్నా, ఏ సెలబ్రిటీని తీసుకున్నా, ఈ పుష్పలో అతని క్యారెక్టర్ని ఇమిటేట్ చేయనటువంటి సెలబ్రిటీ లేడు. ఆ విధంగా వరల్డ్ వైడ్ పాపులారిటీ వచ్చింది ఆ క్యారెక్టర్. చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద పెద్ద వరల్డ్ రెనౌండ్ సెలబ్రిటీస్ అందరూ కూడా ఇదిని ఇచ్చేయటం, డేవిడ్ వార్నర్ దగ్గర నుంచి మన పాండ్యా ఆర్థిక పాండ్యా ఒక స్టేడియంలో ఒక సిక్సర్ కొడితే పుష్ప స్టెప్, ఒక ఫోర్ పడితే సిక్సర్ స్టెప్, ఒక క్యాచ్ పడితే సిక్సర్ స్టెప్, ఈ విధంగా పుష్ప స్టెప్ లేయటం అనేటువంటిది జరిగింది. ఇక ముసలాళ్ళు, పెద్దవాళ్ళు, చిన్న పెద్ద తేడా లేకుండా ఆ క్యారెక్టర్ అలా వెళ్ళిపోవటం, దుచ్చుకుపోవటం అనేటువంటిది ద మోస్ట్ పాపులర్ కేటగిరీ దీంట్లో వచ్చింది.
వచ్చింది. గతంలో ఎవరు ఎంత చేసినప్పటికీ కూడాను ఒక క్యారెక్టర్ పరంగా ఇంత పాపులారిటీ రావడం అనేది జరగలేదు. సో దట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి, ముఖ్యంగా ఆ క్యారెక్టర్కి అతను కష్టపడ్డ విధానం కూడా చాలా ఇది, అది ఆ భుజం ఇలా పక్కకు పరుక పెట్టుకొని యాసని చిత్తూరు జిల్లా యాసని ఎంత పర్ఫెక్ట్గా ప్రమాణం చేయించుకున్నారు. దాన్ని దాని మీద ఒక శ్రద్ధ పెట్టి చేశారు. ఆ క్యారెక్టర్లో ఉన్న నేటివిటీని అద్భుతంగా దించినటువంటి క్యారెక్టర్ అది. పుష్ప వన్కి అవార్డు రావటం అనేటువంటిది ఒక మెగా కాంపౌండ్ లో, ముఖ్యంగా అల్లు అరవింద్ గారు ఇప్పుడే చూడటం జరిగింది. సుకుమార్ ఆఫీస్ కి వెళ్ళిపోయి అందరూ ఆఫీస్ లో పెద్ద సెలబ్రేషన్ జరుగుతున్నాయి ఇప్పుడు. చాలా గొప్ప విషయం అది. సో కొన్ని కొన్ని అలా కుదురుతాయి, ఏ ముహూర్తాన్ని అనుకున్నారు ఆ క్యారెక్టర్ అవి కానీ సక్సెస్ ని తెచ్చిపెట్టాయి. అలాగే సేమ్ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ దేవి, నిజంగా అది ఇస్ ఎ మ్యూజికల్ హిట్ అని చెప్పాలి. పుష్ప అనేటువంటిది కానీ అంతకుముందు రంగస్థలం కానీ వీరిద్దరి కాంబినేషన్, సుకుమార్ అండ్ దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషను మామూలు కాంబినేషన్ కదమ్మా. ముఖ్యంగా మ్యూజికల్ హిట్స్ ఆ రెండు సినిమాలు కూడాను. ముఖ్యంగా ఈ సినిమాలో ఏ పాట తీసి పెట్టడానికి ఒకటి ఇది బాగుంది అది బాగలేదని చెప్తానికి లేదు. పుష్పలో అన్ని సాంగ్స్ ఎలా ఉన్నాయి, ముఖ్యంగా ఇక ఈ సాంగ్ శ్రీవల్లి సాంగ్ అనేటువంటిది ఒక హైలైట్. దానికి రావటం అనేటువంటి రిజల్లీ దేవి డిజర్వ్స్. ఇక ట్రిపుల్ ఆర్ కి మొత్తంగా ఆరు కేటగిరీస్ కి సంబంధించి అవార్డు అనుకుంది. మామూలుగానే ట్రిపుల్ ఆర్ మనం ఇంకా ఆ వైబ్రేషన్స్ లో ఉన్నాం చెప్పాలంటే. ఆరు అవార్డులు రావటం అనేది బెస్ట్ ఎంటర్టైన్మెంట్, బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ కాదు, బెస్ట్ ఫిల్మ్ ఇన్ ది ఎంటర్టైన్మెంట్ కేటగిరీ. దట్ ఈస్ ఆల్సో ఈక్వల్ టు బెస్ట్ ఫిల్మ్ కిందకే లెక్కది. అంటే ఆ కేటగిరీలోనే ఏర్పాటు చేసినటువంటి మరొక, అంటే బెస్ట్ ఫీచర్ బెస్ట్ ఫిల్మ్ వేరు, బెస్ట్ ఫిల్మ్ ఇన్ ది ఎంటర్టైన్మెంట్ అనేటువంటిది పాపులర్ పాపులారిటీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇచ్చేటువంటి. ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి కూడా వెళ్తుంది అవార్డు. ఇటుకేటికైనా బెస్ట్ ఇటు వచ్చినట్టుకన్నిటికీ కూడా ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి ఇద్దరికి వెళ్తుంది. అంటే ప్రొడ్యూసరే రిసిపిటెంట్ ఆఫ్ ది అవార్డు విల్ బి ద ప్రొడ్యూసర్ దానయ్య, డివివి దానయ్య. జన్మధన్యం అంతే కదా, నేషనల్ అవార్డు ప్రొడ్యూసర్ కావటం అనేటువంటి కూర్చున్నారు కదా. ఎలా అయినా సరే సినిమానే చేస్తాను, ఎంత అడ్డం వచ్చినా ఇక్కడ ఫలితం వచ్చింది. సో అదొకటి. ప్రేమ్ రక్షిత్కి బెస్ట్ కొరియోగ్రాఫర్గా రావటం, అతనికి బెస్ట్ యాక్షన్ డైరెక్టర్గా కింగ్ సాల్మన్ బెస్ట్ ఇది రావటం, ఎవరీ అవార్డ్ ఈస్ వెరీ ప్రైడ్. కాలభైరవకి బెస్ట్ సింగర్ రావటం, బెస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి కిరవాణి గారికి. సో ఆరు అవార్డులు దీనికి, మీ మొత్తం 10 అవార్డులు. ఓన్లీ త్రిబుల్ ఆర్కి 6 అవార్డ్స్, పుష్పాకి 2 అవార్డ్స్, కొండపాలెం 1 అవార్డు, ఉప్పెనకి 1, ఉప్పెనకి మైత్రి మేకర్స్ కి బెస్ట్ రీజనల్ తెలుగు ఫిల్మ్, బెస్ట్ రీజనల్ ఫిల్మ్ అంటారు దాన్ని, బెస్ట్ రీజనల్ తెలుగులో బెస్ట్ ఫిల్మ్ అనేటువంటిది అనమాట. ఉప్పెనకి రావటం, మైత్రి భూమి మేకర్స్కి వాళ్ళకి ఒక చాలా పెద్ద మోరల్ బూస్ట్ ఆ సినిమా. సో వెరీ హ్యాపీ. క్రిటిక్ బెస్ట్ ఫిలిం క్రిటిక్ అవార్డు అనేటువంటిది పురుషోత్తమాచార్యులు. పెద్దగా మనకి తెలియదు కానీ, అంటే దీనికి అవార్డుకి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అమ్మా. మనకి ఇక్కడ ఉండి సినిమా ఇండస్ట్రీలో ఉంటూ సినిమా ఇండస్ట్రీలో తిరుగుతున్నటువంటి క్రిటిక్స్ జర్నలిస్టులు వీళ్ళు కాదు, ఎక్కడి నుంచి అయినా సినిమా మీద ఒక మంచి విశ్లేషణాత్మకమైనటువంటి వ్యాసాలు రాసినటువంటి వాళ్ళు, అవి ఏదో అలా మీద పత్రికలో కానీ అక్కడ లోకల్ మ్యాగజైన్స్లో కానీ వారు ఎక్కడికి పెద్దగా పాపులర్గా లేరు. మా ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఎవరు పురుషోత్తమాచార్యులు గారిని ట్రై చేస్తున్నాం, బట్ వీఆర్ నాట్ గెటింగ్. త్వరలో ఆయన డీటెయిల్స్ కూడా తీసుకుంటాం, సాధిద్దాం. బట్ కంగ్రాచులేషన్స్ టు హిమ్. బెస్ట్ ఫిలిం క్రిటిక్స్ అవార్డు రావటం అనేది మామూలు విషయం కాదు నేషనల్ లెవెల్లో, ఎందుకంటే ఆల్ లాంగ్వేజెస్ పార్టిసిపేట్ చేసి కాంపీట్ అయ్యేటువంటి దీంట్లో ఒక తెలుగు వ్యక్తికి బెస్ట్ ఫిలిం క్రిటిక్ రావటం అనేటువంటిది ఇట్ విల్ బి అప్రిషియేటెడ్. ఇప్పుడు ఇలా అవార్డు వచ్చినప్పుడు అది కూడా ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అనుకుంటా. తెలుగు బుక్కి అయితే వచ్చింది, క్రిటిక్కి ఇవ్వటం. తెలుగు బుక్కి గతంలో ఒకటి రెండు సార్లు అవార్డ్స్ వచ్చినాయి. ఏంటి శాస్త్రి గారిని భానుమతి గారి మీద ఒక బుక్ రాశారు, అప్పుడు ఆయనకి రావటం జరిగింది. అలా నందగోపాల్ గారు రాసినటువంటి సినిమాగా సినిమా అనే బుక్కి కూడా అవార్డు రావటం జరిగింది. బుక్స్కి వచ్చినాయి కానీ ఒక తెలుగు వాడికి ఫస్ట్ ఫిలిం క్రిటిక్ అవార్డు రావడం అనేటువంటిది ఇట్ విల్ బి అప్రిషియేటెడ్. ఆయనకి అభినందనలు. మొత్తం మీద ఓ హ్యాపీ మూమెంట్ సార్ ఇది. మామూలుగా ఇంతకు ముందు ఇలా అవార్డ్స్ వచ్చినప్పుడు గత సంవత్సరం ముందు ఇలా పలానా హిందీ హీరోకి వచ్చింది, పలానా వాళ్ళకి వచ్చినాయి చెప్పుకుంటుంటే మనం ఆశగా చూడటము, అసూయగా బాధపడిపోవటం, అయ్యో మనకు రాలేదనేటువంటిది, మన స్థానం ఏంటి అనుకొని బాధపడి ఏది ఏమైనానమ్మా, ద ఎంటైర్ క్రెడిట్ గోస్ టు రాజమౌళి.
ఎస్ఎస్ రాజమౌళి. తెలుగు సినిమా ఈ రోజున ఈ వైభవాన్ని కానీ ఇదిని కానీ ఈ గుర్తింపుని ఈ పాపులారిటీని సాధిస్తుంది ఇంత స్థాయిలో ఉంది అనుకుంటే ఎస్ఎస్ రాజమౌళి. తను తీసుకొచ్చినటువంటి పాన్ ఇండియా గుర్తింపు కానీ పాన్ వరల్డ్ గుర్తింపు కానీ రావటం అనేటువంటిది తన కారణంగా జరిగింది. ఈ సినిమా అనేప్పుడు ఇప్పుడు పుష్ప అనేటువంటిది మామూలుగా తీసుకున్న సినిమా ఇక్కడ రేంజ్లో తీసుకున్నట్టు, దీన్ని పాన్ ఇండియా లెవెల్కి తీసుకెళ్లాలనేటువంటి ఐడియా, త్రిబుల్ ఆర్ పాన్ ఇండియా సినిమా కావటం కానీ, మన కార్తికేయ టూ అనేటువంటిది కూడా పాపులర్ ఇదిలోకి వెళ్ళిపోవటం, ఇంకా ప్రతి సినిమాకి ఒక పాన్ ఇండియా ఇది అనేటువంటిది ఆ గుర్తింపు ఐడెంటిటీ రావటం అనేటువంటిది, ఆ మార్కెట్ ఏర్పడటం అనేటువంటిది గొప్ప విషయం. ఈ రోజున సౌత్ ఇండియాలో నిర్మితం అవుతున్నటువంటి ఏ సినిమాకైనా సరే పాన్ ఇండియా గుర్తింపు వస్తుందంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ రాజమౌళి. ఈవెన్ టేక్ కన్నడ, టేక్ కేజీఎఫ్ తీసుకున్నా కానీ, పిఎస్ వన్ పిఎస్ టూ తీసుకున్నా కానీ, ఆ సినిమాలు తీసుకున్నా కానీ, ఏ సినిమాకైనా పాన్ ఇండియా రేంజ్ పాన్ వరల్డ్ రేంజ్ వచ్చింది అనుకుంటే మన ఇండియన్ సినిమాకి దట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ రాజమౌళి క్రెడిట్. అంతే, కంప్లీట్గా. సో మొత్తం మీద హ్యాపీ మూమెంట్ ఇది, నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రకటించడం, అందులో మనకి ఇన్ని అవార్డ్స్ రావడం, ఇన్ని అవార్డ్స్ రావడం, అగైన్ కంగ్రాచులేషన్. తెలుగు వాడి దోశలు నింపింది, సూపర్. నిజంగా తెలుగు వాడి తగ్గేదేలే, తగ్గేదేలే అనేటువంటి జుక్తే నహి అనేటువంటి డైలాగ్ ఆ రేంజ్ లో రావటం, ముఖ్యంగా ఈ అవార్డ్స్ అన్నిటికీ కూడాను హెడ్డింగ్ పర్సన్ గా అల్లు అర్జున్, అల్లు అర్జున్ యా నేషనల్ అవార్డు రావటం అనేటువంటి వెరీ హ్యాపీ. కళ నెరవేరింది, కళ నెరవేరింది. ఆల్ ద బెస్ట్ ఆల్ ద అవార్డు విన్నర్స్, నేషనల్ అవార్డు విన్నర్స్ అందరికీ కూడాను సుమన్ టీవీ తరఫున ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్, నమస్తే. నమస్తే మా.